Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. లోకేష చింతమనేన గన్నవరం ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఎవరు? వల్లభనేని వంశీ సూపర్ ప్లాన్ వేశారు. తన మెడలో పూర్తిగా వైసీపీ కండువా వేసుకోవడానికి విప్, తప్పు లాంటి ఆటంకాలు రాకుండా స్కెచ్ గీశారు. టీడీపీ గాలి పూర్తిగా తీసేసి తన ప్రతిష్ట నిలుపుకోవడానికి పెద్ద ప్లాన్ వేశారు. జగన్ సై అంటే ఇక అమలు చేసేయడమే, నేరుగా రంగంలోకి దిగడమే. ఆసక్తికర ప్లాన్ ఏంటి, వంశీ ఏం చేయనున్నారు అనేది ఇప్పుడు చూసినట్లయితే ఆ ప్లాన్ చెప్పుకోవడానికి చాలా సింపుల్. రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికలకు వెళ్లడమే. కానీ దీనిలో ఉద్దేశాలు, ప్రణాళికలు, గెలుపు వ్యూహాలు తెలుసుకుంటేనే సిసలైన మజా ఉంటుంది. అదేంటంటే ఎమ్మెల్యే పదవికి వంశీ రాజీనామా చేస్తారు, స్పీకర్ ఆమోదిస్తారు, ఎన్నికల కమిషన్ 6 నెలల్లోగా ఉప ఎన్నికలు నిర్వహిస్తుంది, దీనిలో వైసీపీ తరఫున వంశీ పోటీ చేస్తారు, గెలిస్తే ఇక తిరుగులేదు, తాను పూర్తికాలం ఈ 4 ఏళ్లు వైసీపీ మొనగాడిగా కొనసాగవచ్చు, ఆ పార్టీపై గెలిచారు, ఈ పార్టీ మారారు, పార్టీ కండువా కూడా వేసుకోకుండా దొంగచాటుగా ఉంటున్నారు, ద్రోహం చేశారు, మోసం చేశారు అనే ఆరోపణలు విమర్శలకు సమాధానం ఇదేనని ఆయన వ్యూహం. అప్పుడు 4 ఏళ్లు ఇక ఆ నియోజకవర్గంలో టీడీపీ సైలెంట్ అవుతుంది, వంశీకి పూర్తి స్వేచ్ఛ ఉంటుంది, ఒకవేళ ఓడితే సైలెంట్ అయిపోతారు, రాజకీయాలకు స్వస్తి చెప్పేస్తారు. గన్నవరం ఒక సామాజిక వర్గం ప్రభావం ఉన్న నియోజకవర్గం, వంశీ దానికే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అక్కడ వైసీపీ గుర్తుతో, జగన్ బ్రాండ్తో వంశీ చరిష్మాలతో గెలవాలి అంటే ఖచ్చితమైన వ్యూహం, ప్రణాళిక ఉండాలి. అది వంశీ రెడీ చేసుకున్నారు. 1, వైసీపీ నుండి తనకు పూర్తి మద్దతు ఉండేలా ఏర్లగడ్డ వర్గం మొత్తంతో మాట్లాడుకున్నారు. 2, టీడీపీలో తనకి బాగా సన్నిహితంగా మండలాల స్థాయిలో పట్టున్న నాయకులను దారిలో పెట్టుకున్నారు. అన్నిటికీ మించి గన్నవరంలో తనకున్న అర్ధ అంగబలంతో పాటు అధికారం తోడవుతుంది. సో గెలుపు నల్లేరుపాయ నడకేనని వంశీ అనుకుంటున్నారు. అందుకే అంతా ఓకే అనుకుంటే 2-3 రోజుల్లోనే జగన్ని కలిసి తన వ్యూహం చెప్పి పోటీకి సపోర్ట్ తీసుకునే అవకాశం ఉంది అంటూ గన్నవరంలో వినిపిస్తోంది. జగన్ కూడా దీనికి ఏమాత్రం అడ్డు చెప్పే అవకాశం లేదు. తన పార్టీ గుర్తుతో గెలిస్తే తాను ముందు నుండి చెప్తున్నది అదే కాబట్టి అభ్యంతరం పెట్టకపోవచ్చు. ఒకవేళ వంశీ రాజీనామా చేస్తే ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి. గన్నవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట. 2009లో దాసరి బాలవర్ధనరావు, 2014, 2019లో వంశీ వరుసగా టీడీపీ నుండి గెలిచారు. పార్టీ గాలి రాష్ట్రం మొత్తం వేయకపోయినా గన్నవరంలో మాత్రం టీడీపీ బాగానే నెట్టుకొస్తోంది. అందుకు కారణం క్షేత్రస్థాయిలో బలమైన కార్యకర్తలు ఉండడమే. ఇప్పుడు వంశీ రాజీనామా చేస్తే టీడీపీ ధీటైన అభ్యర్థిని రంగంలోకి దించుతుంది. ఇప్పటికే ఆ పార్టీ అక్కడ పోటీలోకి దించేందుకు రకరకాల వ్యూహాలను కూడా సిద్ధం చేస్తోంది. లోకేష్ని పోటీలోకి దించాలని, లేదా పక్కనే దెందులూరులో ఓడిపోయినా గన్నవరంలోనూ మంచి పట్టున్న చింతమనేని ప్రభాకర్ని తీసుకురావాలని, దేవినేని ఉమాని పోటీలోకి దించాలని ఇలా అనేక ప్రతిపాదనలు వేసుకుంటోంది. సో ఉప ఎన్నిక వస్తే గన్నవరంలో పోటీ మాత్రం భలే రసవత్రంగా మారుతుంది.